మొట్టమొదటిగా తండ్రైన దేవాదేవునికి ప్రభువును రక్షకుడైన క్రీస్తునామంలో నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులను తెలియజేసుకుంటున్నాను. సత్యమార్గము అను ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మాటలను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు పేరట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి మన జీవితాలలో నేటి వరకు మరి దేవుడు జరిగించుకుంటూ వస్తున్న మేలులు ఉపకారాలను బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను చెల్లించే బద్దులమై ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు వరకు తన యొక్క కృపచేత మనలను ఆదరించిన ఆ దేవదేవునికి మహిమ ఘనత ప్రభావాన్ని మనం కలిగించవలసిన వారి ఉన్నాం. మన యొక్క బ్రతుకు దేవుని యొక్క మహిమార్థమే బ్రతకడానికి మనందరం కూడా మరి తగిన రీతిలో మరి దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడుచు మరి ఆత్మీయమైన విషయాలను మనం నేర్చుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకున్న ద్వారా మరి దేవుని యొక్క గొప్ప కార్యాలను మనము జరిగించడానికి అవకాశం కలుగుతుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న బద్దులమే ఉన్నాం. ప్రభునందు ప్రిలారా, మరి సందర్భంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించి మన యొక్క ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం. మరి ఈరోజు మనం ధ్యానించబోచున్న అంశం ఏంటంటే, యథార్థవంతులను బలపరచుటకే యెహోవా కన్నుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అనే విషయాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. యథార్థత ఏమండి, కనుక దేవునికి బిడ్డలారా, మరి యథార్థతను దేవుడు కోరుకుంటున్నాడు మనకి జీవితాలలో అనే విషయాన్ని మనం దేవుని యొక్క మాటల ద్వారా గమనించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనము మాట్లాడదామండి. ఒకసారి చదువుదాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అనే మాట చూస్తున్నాం. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎందుకొరకు అంటే యథార్థవంతులను బలపరచుటకు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే మరి యథార్థవంతులను బలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అని చూస్తున్నాం. మరి రోజున దేవుని చేత మనము బలపరచబడాలి అంటే దేవుని యొక్క దృష్టికి మనం యథార్థవంతులుగా కనబడాలి. మనము యథార్థవంతులమైతే దేవుడు మనలను బలపరుస్తాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చేత బలపరచబడుట కొరకు మనము యథార్థవంతులుగా జీవించుట అవశ్యకము అనే సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యథార్థత ఏక జీవితంలో అయితే మరి యథార్థత ఉంటుందో ఆ యొక్క యథార్థమైన ఆ యొక్క జీవితము దేవునికి ఆమోదయోగముగా ఉంటుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజున మనకి జీవితాలలో యథార్థత లోపించినట్లయితే అది దేవునికి ఎంతమాత్రము కూడా ఇష్టము కాదు. యథార్థ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే మనలో ఎంతమంది యథార్థ హృదయముతో ఉన్నాం, యథార్థతను మనం కలిగి ఉన్నాం. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒకవేళ నేను దేవుని దృష్టికి యథార్థ హృదయుడును కాకపోయినట్లయితే దేవుడు నన్ను బలపరచడానికి ఇష్టపడడండి. దేవుడు నిన్ను బలపరచాలంటే నువ్వు దేవుని దృష్టికి యథార్థ హృదయుడివై ఉండాలి అనే సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యథార్థవంతులను బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అనే మాట మనం చూస్తున్నాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు, ఇలాగ యథార్థతను గురించి మాట్లాడినప్పుడు మనము యోబును గురించి మనం ఆలోచన చేయగలుగుతున్నామండి.
యోబు గ్రంథంలో యోబుని గురించి మాట్లాడినప్పుడు యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినప్పుడు ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అనే మాట చూస్తున్నామండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏమండి, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు యథార్థవర్తనుడై అంటే మరి యెహోవా యందు యోబు కలిగిన భయభక్తులలో యథార్థత ఉంది, అది అవుతుందండి పర్ఫెక్ట్ అని చెప్తున్నాడండి. ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు పర్ఫెక్ట్ ఏమండి, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే యోబు ఎలాగున్నాడంటే యథార్థవర్తనుడుగా ఉన్నాడు. ఈరోజున చాలామంది యొక్క జీవితాలు క్రైస్తవ జీవితాలే, కానీ ఎలాగ మారడి అంటే ఆ క్రైస్తవ జీవితంలో యథార్థత లేదు. ఏమి మిళితమైందంటే వేషధారణ మిళితమై ఉంది, యాంత్రికత మిళితమై ఉంది. యాంత్రికమైన వేషధారణ సంబంధమైన నటనా జీవితాన్ని దేవుడు అంగీకరించడు. చాలా సందర్భాలలో మరి యేసుక్రీస్తు వారి శరీరధారగా ఉన్న దినాలలో చాలామందిని ఆయన హెచ్చరిక చేస్తాడు, వేషధారులారా అన్నాడండి, వేషధారులారా అని చెప్పి చెప్పాడు. మరి వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా అని చెప్పాడు, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి పైకి శృంగారంగా అనబడుచున్నవి కానీ అవి లోపల కుళ్ళుతోనూ అజితేంద్రియత్వంతోనూ సమస్తమైన కల్మషంతోనూ ఉన్నవి అని చెప్పి ఆయన మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కానీ ఈ రోజున నీ యొక్క జీవితం, నీ భక్తి జీవితం, నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలి? యథార్థతను కలిగి ఉండాలి అని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున చాలామంది యాంత్రికమైన భక్తిని లేదంటే నామకార్థ భక్తిని మరి కొనసాగించిన పరిస్థితులు ఈ రోజున మనం చాలాగానే చూడగలుగుతున్నామండి. కనుక ఒకవేళ నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకుంటే మరి నా ప్రార్థనలో యథార్థత ఉందా, నా విశ్వాసంలో యథార్థత ఉందా, నా యొక్క నేను చేసే దేవునికి చేసే ఆ యాగంలో ఆరాధనలో యథార్థత ఉందా అని ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని చేత నేను బలపరచబడాలి అంటే నా యొక్క జీవితం దేవుని దృష్టికి, నా హృదయం దేవుని దృష్టికి యథార్థముగా కనబడాలి. యథార్థ హృదయుడునైతే దేవుడు నన్ను బలపరుస్తాడు, యథార్థ హృదయుడు అయితే దేవుడిని బలపరుస్తాడు. కనుక దేవుని చేత బలపరచబడాలంటే నేను నీవు యథార్థ హృదయులమై జీవించాలి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబుని గురించి మాట్లాడినప్పుడు అతడు యథార్థవర్తనుడు అని వ్రాయబడి ఉన్నది. సాతాను దేవునితో సాతాను సమావేశం ఏర్పడినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఏదో యోబుని గురించి నువ్వు ఆలోచించవా, అతడు యథార్థవంతుడును యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడని దేవుడు గొప్పగా చెప్తున్నాడు యోబు గురించి. దేవునికి బిడలారా, దేవుడు యథార్థతను కోరుతున్నాడు. దేవుడు మనలో ఏ యథార్థతనైతే కోరుతున్నాడో ఏమండి, కనుక మనలో ఆ యథార్థతను పాడు చేయడం కొరకు సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. అర్థమవుతుందండి, ఎందుకంటే యథార్థ హృదయుడు అయితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీలో యథార్థత లేకపోతే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. దేవుని చేత నీ విడిచిపెట్టబడాలి అంటే నీలో ఉన్న యథార్థతను తీసేయాలి. నీలో ఉన్న యథార్థతను తీసేయడమే సాతానుడు పెట్టుకున్న పనండి, పనిగా పెట్టుకున్నాడు. ఏంటి సాతానుడు పనిగా పెట్టుకున్నా అంటే నీలో ఉన్న యథార్థతను ఎలాగైనా నీ నుంచి దూరపరచాలి అని. యథార్థత అనే విధానాన్ని నీలో ఉంచకూడదు అని సాతానుడు పనిగా పెట్టుకున్నాడండి. ఎందుకంటే యథార్థవంతుడివై నీ ఉంటే దేవుడిని బలపరుస్తాడు, దేవుడిని బలపరిస్తే సాతానుడికి అపజయం. సాతానుడు ఎలాగైనా నీ యథార్థతను చెడగొట్టడం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. యోబులో ఉన్న యథార్థతను చెడగొట్టడం కొరకు సాతానుడు ప్రయత్నం చేశాడు. అదవుతుందండి, అతడు ఎందుకు యథార్థవంతుడుగా ఉన్నాడు, ఎందుకు నీ అందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే అతనికి నీ అతను కలిగిన సమస్తము చుట్టూ నువ్వు కంచి వేసి కాపాడుతున్నావు. అందుకే అతడు యథార్థవంతుడు కానీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్కసారి నీ చేయి చాపి ఆ కంచి తీసి అతన్ని పాడు చేస్తే తన యథార్థతను విడిచిపెట్టేసి నే ముఖం మీద నిన్ను దూషిస్తాడు అని చెప్పి సాతానుడు యోబు మీద అభియోగాలు మోపాడు. అదవుతుందండి.
కనుక ఎలాగైనా మరి యొక్క యోబులను యథార్థను చెడగొట్టడం కొరకు సాతానుడు ప్రయత్నం చేశాడు. కనుక దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే యథార్థను కోరుకుంటున్నాడండి. పర్ఫెక్ట్ దేవుని దృష్టిని ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి, యథార్థతగా యథార్థ హృదయంతో నీవు దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచనే ఉంది. దేవునికి బిడ్డలారా ఈ సంగతులు మీరు ఆలోచించేయండి. అప్పుడు చాలానే ప్రయత్నం చేశాడండి, చాలానే ప్రయత్నం చేశాడు. యోబుకు కలిగిన సమస్తమును కూడా పాడు చేశాడండి సాతానుడు. అతనికి కలిగిన ఆస్తి అంతా పోయింది, పనివారిపోయారు. ఆఖరుకి తన యొక్క బిడ్డలు ఏమంటే 7 కుమారులు 3 కుమార్తెలు కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడిందండి. అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక ఆశీర్వాదకరమైన, ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ఐశ్వర్య విధానంలో ఉన్న యోబు యొక్క జీవితం ఒక్కసారిగా మరి నేలమట్టమైపోయిన పరిస్థితి యోబు యొక్క జీవితంలో ఎదురైనట్లుగా మనం చూడగలుగుతున్నామండి. దేవునికి బిడ్డలారి సంగతులు మీరు ఆలోచించండి. యథార్థవంతులను బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అనే మాట మనం చూస్తాం. కనుక యోబు యథార్థవంతుడని చూస్తాం, యోబు యథార్థవర్తనుడు అని మనం దేవుని గ్రంథం ద్వారా చూస్తాం. అయితే యోబు యొక్క జీవితంలో కొన్ని శ్రమలు, కొంత కష్టము అండ్ ఒక బాధాకరమైన విధానం, వేదనకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అతడు ఏ విధంగా నిలబడ్డాడు అనే విషయాలు మనం ఒకసారి ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో ఆటంకాలు కలిగినప్పుడు కూడా అతడు ఈ విధంగా మాట్లాడుతున్నట్లు కూడా చూడగలుగుతున్నాం. 1వ అధ్యాయము యోబు గ్రంథము 20వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు యోబు అంటే తన బిడలు కూడా చనిపోయారు అనే వార్త విన్న తర్వాత, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకుని తల వెండుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లెనను, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరనే ఉచితిని, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళదును, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించదువా, అతడు యథార్థవర్తనుడును. అని యోబుకి సమస్తము కలిగినప్పుడు దేవుడు యోబు గురించి మాట్లాడాడు. అతడు సమస్త ఐశ్వర్యంతో తొలతూగుతున్నప్పుడు, తన భార్య బిడ్డలతో సంతోషించున్నప్పుడు యోబుని గురించి దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు యోబుని గురించి అంటే, ఇదిగో యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడునయుండి నాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని చెప్పి మాట్లాడాడండి. అర్థమవుతుందండి. ఇప్పుడు యోబు గురించి మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు అతను కలిగిన సమస్తము కూడా, అతను కలిగిన గొర్రె మేక మందలు ఏమండి సమస్తము కూడా నశించిపోయే పనివారు నశించిపోయారు, తన యొక్క బిడ్డలందరూ కూడా చనిపోయారండి. 10 మంది బిడ్డలు, 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. అర్థమవుతుందండి. అన్ని చిన్నప్పుడు యథార్థతో ఉన్నాడు, ఇప్పుడు అన్నీ విడిచిపోయాయి. నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరలా దేవుడు యోబు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడండి. అన్ని ఉన్నప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు అన్ని పోయినప్పుడు యోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు ఎలాగున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యోబు సంగతి ఆలోచించదువా, అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని చెప్పి మాట్లాడుతున్న మాటలు మనం చూడగలుగుతున్నామండి. అయితే చెప్తున్నాడు చూడండి ఇక్కడ, నిష్కారణంగా అతను పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. ఏమండి పాడైపోయినా కానీ అతడు ఎలాగున్నాడటండి, అతడు తన యథార్థతను వదలక ఇంకా ఎలాగున్నాడు, నిలకడగా ఉన్నాడు. యోబు యొక్క జీవితంలో యోబుని సమస్తము విడిచిపోయినా కానీ యోబు ఏమి విడిచిపెట్టలేదంటే తన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదు, యథార్థ హృదయాన్ని విడిచిపెట్టలేదండి. దేవుని దృష్టికి ఎలాగున్నాడంటే సమస్తము అతన్ని విడిచిపోయినా కానీ, సమస్తం ఆయన విడిచిపోయినా కానీ అతడు యథార్థవర్తనుడుగానే ఉన్నాడు, యథార్థంగానే కనిపించాడు దేవునికి. దేవుడు మరలా యోబు గురించి మాట్లాడుతున్నప్పుడు యథార్థవర్తనుడు అతడు తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. యోబు తనకు జీవితంలో ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినా కానీ యథార్థతను విడిచిపెట్టలేదండి. ఎందుకంటే ప్రభునందు పిల్లారా,
యథార్థ హృదయాలను బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. దేవుడు మనలో ఏం కోరుతున్నాడు? యథార్థతను కోరుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను మనందరిని పరిశీలన చేస్తున్నాడు ఆయన. ఆయన యొక్క కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఆయన దృష్టికి మనం ఎలాగుండాలి అంటే యథార్థ హృదయాలుగా మనం జీవించవలసిన వారు విన్నాం. యోబు యథార్థవర్తుడుగా జీవించాడు, యథార్థవర్తుడుగా జీవించాడు. దేవుడు అతని యొక్క అతని గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు యథార్థవర్తనుడు, యోబు నా సేవకుడని దేవుడు మాట్లాడుతున్నాడండి. అన్నీ పోయినా కానీ అతడు యథార్థతను వదలలేదు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. సత్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవునికి బిడ్డలారా, అయితే మరొక అపాధి చేశాడండి సాతానుడు. ఒకడు ఇదిగో తన యొక్క శరీరాన్ని కాపాడుకోవడానికి, తన దేహాన్ని కాపాడుకోవడానికి తన ఆస్తంతా కూడా ఏం చేస్తాడు? అవసరమైతే విడిచిపెట్టుతాడు కదా. అతడు ఆరోగ్యంగా ఉన్నాడు కదా, అతని యొక్క ఆరోగ్యాన్ని మనం చెడగొడితే, అతన్ని మనం శారీరకంగా అతనిని వ్యాధిగ్రస్తుడిగా చేస్తే, అతడు ఆరోగ్యాన్ని చెడగొడితే అతడు తప్పనిసరిగా యథార్థను విడిచిపెడతాడు. నీ ముఖం మీదే నిన్ను దూషించి విడిచిపోవును అంటాడని సాతానుడు. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినెడలా అతడు నీ ముఖం ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును అని చెప్తున్నాడని సాతానుడు. దేవునికి బిడ్డలారా ఒకసారి ఆలోచించేయండి, మరి యోగ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు? ప్రతికూల పరిస్థితులు. కనుక అనుకూల పరిస్థితులు ఎలాగ ఉన్నాడు? యథార్థవర్తనం కూడా ప్రతికూల పరిస్థితులు ఎలాగ ఉన్నాడు? యథార్థవర్తనుడుగానే ఉన్నాడు. యథార్థను విడిచిపెట్టలేదండి, యథార్థను విడిచిపెట్టల. కనుక ఇప్పుడు ఏం జరిగిందంటే అధికారులు మొదలుకుని నడినెత్తి వరకు కురుపుల చేత మత్తబడ్డాడు, అనారోగ్యవంతుడయ్యాడు. ఏమంటే అనారోగ్యానికి గురయ్యాడు, వ్యాధిగ్రస్తుడయ్యాడు. అధికారులు మొదలుకుని నడినెత్తి వరకు కురుపులతో మత్తబడ్డాడు. ఏమండి మహా ఐశ్వర్యవంతుడు, ఏమండి ఐశ్వర్యవంతుడు, పనివారు, ఏమండి పిల్లలు, భార్య సంతోషము ఉండవలసిన పరిస్థితుల నుంచి ఎక్కడికి పడిపోయాడు? బూడిదికి పడిపోయాడండి. ఆఖరికి బూడిదలో కూర్చుని చెలపెంకులతో తన కురుపులు గోక్కునే పరిస్థితి ఏర్పడిందండి. ఎటువంటి దారుణమైన పరిస్థితి అతనికి ఏర్పడిందో ఒక్కసారి మనం ఆలోచించవలసిన వారు ఉన్నామండి. అది కాలం మొదలు నడినెత్తు వారు కురుపులతో మత్తబడ్డాడు. చాలా హీనమైన దీనమైన పరిస్థితి ఏర్పడింది. బూడిదలో కూర్చున్నాడండి. ఆదరణ లేదు, సహాయం లేదు, ఓదార్పు లేదు అతని యొక్క జీవితంలో. యాదో ఓదార్పు లేదు. కనుక ఎటువంటి పరిస్థితి, ఎంత మేండి భాగముతో కూడిన పరిస్థితి, అటువంటి పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి దిగజారిపోయాడు. అర్థమవుతుందండి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఒకసారి ఆలోచించేయండి. కనుక ఆరోగ్యం క్షీణించిపోయిందండి. అయితే చూడండి, ఒక చక్కని మాట మనం చూడగలుగుతున్నామండి. 9వ వచనం, అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలకుందువా. ఏం వదలగొట్టాలనుకున్నారు చూడండి, ఒకసారి ఆలోచించేయండి. సాతానుడు ఏమి వదలగొట్టాలనుకున్నాడు మన నుంచి? మనలో ఉన్న యథార్థతను వదలగొట్టాలనుకున్నాడండి. ఏమండి ఎవరు కూడా యథార్థవంతులుగా ఉండడం సాతానుడికి ఇష్టం లేదు. యథార్థవంతులుగా ఉండడం దేవునికి ఇష్టం, యథార్థవంతులను బలపరచడం దేవునికి ఇష్టం, యథార్థవంతులను ఆస్వాదించడం దేవునికి ఇష్టం. కనుక నువ్వు ఆస్వాదించబడకూడదు, నువ్వు బలపరచబడకూడదు. అంటే నువ్వేం చేయించాలంటే యథార్థవంతుడుగా ఉండకూడదు. క్రైస్తవుడు ఉండు కానీ యథార్థవంతుడుగా ఉండకు. అదండి సాతానుడి కాన్సెప్ట్. అదవుతుందండి. కనుక దేవుడు ఏం కోరుతున్నాడు మన నుంచి? యథార్థవంతులను బలపరచడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ఏదండి యథార్థత? కనుక ఒకసారి మనం చాలా జాగ్రత్తగా ఈ సంగతులు మనం ఆలోచించవలసిన వారు ఉన్నామండి. ఒకసారి ఈ మాటలు మనం చదివినప్పుడు అండి, ఏవో భార్య వచ్చి అంటుంది, ఇంకనో యథార్థతను వదలకుందివా. యథార్థతను విడిచిపెట్టకుందివా. ఇంకనో యథార్థతను విడిచిపెట్టకుందివా. దేవుని దూషించి మరణం కొమ్మంటుందని భార్య వచ్చి ఎంత గొప్పగా మాట్లాడిందండి. ఏమంటే బాగున్నప్పుడు హోహో నా భర్త, నా బంగారం, నాకుండే రకరకాలుగా ఉంటుంది. క్షీణ దశకు వచ్చేసాడు. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది. ఇప్పుడు భార్యకి భర్త అవసరం లేదు. ఇప్పుడు ఏమంటుందండి? ఇంకా యథార్థతను వదలకుందివా. దేవుణ్ణి దూషించి మరణము కమ్ము.
మరణంకము సాతానుడు తన భార్య ద్వారా ఏంటి ప్రేరేపిస్తున్నాడు దేవుని దూషించమని యథార్థతను వదలమని. ఈరోజున రకరకాలుగా సాతానుడు ప్రేరేపిస్తున్నాడు మనల్ని, మన యథార్థత నుండి మనల్ని పడగొట్టడానికి, యథార్థత నుండి మనల్ని విడిపించడానికి, మన యథార్థత జీవితాన్ని పాడు చేయడానికి. కానీ ఒకసారి ఆలోచించండి, నీ యథార్థత, నీ యొక్క యథార్థత, యథార్థ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను ఇష్టపడతాడనే విషయాన్ని కూడా మనం ఆలోచించవలసిన వారి ఉన్నాం. కనుక యథార్థతను వదలకుందివా, దేవుని దూషించి మరణము చచ్చిపో అని చెప్తుందని భార్య మరణం కమ్ము. కనుక దేవునికి బిడ్డలారా, యోబు తనకి జీవితంలో ఆ సమస్తం ఆయన విడిచిపోయినా కానీ యథార్థతను అతను విడిచిపెట్టలేదనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యథార్థతను అతడు విడిచిపెట్టలేదు, యథార్థతను యోబు విడిచిపెట్టలేదండి. యోబు విడిచిపెట్టలేదు. అతనికి భౌతిక సంబంధమైన శారీరక సంబంధ విషయాల్లో మార్పు జరిగింది, కానీ అతని యొక్క ఆత్మ సంబంధమైన విషయం, ఆత్మ సంబంధమైన స్థితిలో అతడు దేవుని దృష్టికి ఎలా కనిపించడండి, యథార్థవర్తనుడుగాను న్యాయవంతుడుగాను ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడుగానే కనిపించాడు దేవునికి. అందుకు చెప్తున్నారు చూడండి, ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క మాటలను ఆలోచన చేసినప్పుడు 30 యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువు. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా అనను. ఈ సంగతిలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నోటి మాటతో కూడా అతడు ఏం చేయలేదంటే పాపము చేయలేదు. కానీ ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోబు యథార్థవంతుడు, యథార్థవర్తుడు, యథార్థముగా అతడు జీవించాడు. దేవుని దృష్టికి యథార్థ హృదయుడే కనబడ్డాడు. మరి యథార్థ హృదయాలను బలపరచుకు యోబును దృష్టి లోకమందతన సంచారం చేస్తున్నది కదా. మరి యోబుకు పట్టిన పరిస్థితి ఏంటి? యోబును దేవుడు బలపరిచాడండి. యోబును విడిచిపెట్టేయాడా దేవుడు? యోబును విడిచిపెట్టేయాడా? దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మీరు ఆలోచన చేసినట్లయితే, యోబు గ్రంథము ఆఖరి అధ్యాయాలు మీరు మనం మీరు చదవగలనట్లయితే, 42వ అధ్యాయం మీరు చదివినట్లయితే, యోబుని అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడండి. యోబుని అత్యధికంగా ఆస్వాదించాడు. 10వ వచనం 42 పద్యోదం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతులు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యెహోవా అతనికి దయచేసెను 2 అంతలుగా తెచ్చి ఏమేమైతే పోగొట్టుకున్నాడో ఆ పోయిన వాటన్నిటికీ కూడా అత్యధికముగా 2 అంతలుగా దేవుడు ఏం చేసిండు, మరలా యోబుకి దయచేసాడు. యోబును బలపరచడండి. యెహోవా కన్ను దృష్టి లోకమందర సంచారం చేయుచున్నది. ఎందుకు? యథార్థవంతులు బలపరచుటకు. యోబు యథార్థవంతుడు గనుక యోబుని దేవుడు ఏం చేస్తాడు, బలపరిచాడు. తనకు జీవితంలో యోబు తన ఇక యథార్థతను విడిచిపెట్టిన వాడు కాదు. సమస్తం అతను విడిచిపెట్టిన యథార్థమైన జీవితాన్ని విడిచిపెట్టిన వాడు కాదు. తన స్నేహితులు వచ్చి నిందించారు, యోబు గురించి మాట్లాడుతున్నారండి. యోబుని నిందించారు. ఎన్ని విధాలుగా అతడు నిందలను అనుభవించినా కానీ, ఎన్ని విధాలుగా బాధించినా కానీ అతడు తన యథార్థను విడిచిపెట్టిన వాడు కాదండి. తమానుడైన ఎలీఫాజు అంటున్నాడండి యోబుని, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? అండి, యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని చెప్పి యోబుని మాట్లాడాడండి. కనుక దేవుని యొక్క బిడ్డలారా, యోబు యథార్థవంతుడు గనక యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేసినప్పుడు యోబు యథార్థవంతుడుగా దేవుని కనబడ్డాడు గనక, ఏమండి కరిమిలోను లేమిలోను, ఏమండి ఉన్నప్పుడు లేనప్పుడు యథార్థతను అతను విడిచిపెట్టినవాడు గనక, కనుక ఎలాగున్నాడు తెలిసిన దేవుడు యోబుని బలపరిచాడు. ఈరోజున మనం అయితే ఏమంటే ఏదో కలిగితే యథార్థను విడిచిపెడతాం, పోతే యథార్థను విడిచిపెడతాం. నిలకడైన జీవితం మనకి జీవితాలు లేదు. యోబు గురించి మాట్లాడినప్పుడు అతడు యథార్థను వదలక నిలకడగా ఉన్నాడు. నిలకడగా ఉండు క్రైస్తవుడు, విశ్వాసి నువ్వు నిలకడ, ఎటే యథార్థ హృదయుడు, యథార్థవర్తుడువే నిలకడగా ఉండాలి నీ జీవితంలో. కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లిపోయేవాడు ఉండకూడదు. దేవునికి మాట్లాడే సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు యథార్థవంతుడు అయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు యథార్థవంతుడు అయితే తప్పనిసరిగా నిన్ను స్థిరపరుస్తాడు. యథార్థవంతుడుగా నువ్వు జీవిస్తే తప్పనిసరిగా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు నష్టపోయినా కానీ ఎదుగు అంతకు మించి ఎక్కువ
పరిస్థితిని లాభాను దేవుడు నీకు కలగజేస్తాడు. నీ జీవితంలో, నీ బ్రతుకులో, నా బ్రతుకులో, నేను నీ బ్రతుకులో, నీవు యథార్థమైన జీవితాన్ని జీవించడానికి మన అందరము కూడా సిద్ధమా కలిగి ఉండాలని దేవునికి బిడ్డలారా. కానీ మన యథార్థను మనం విడిచిపెట్టేవారం ఉండకూడదు. యథార్థను విడిచిపెట్టామా మనము ఏమైపోతున్నాం అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం. ఒక రాజు, అతని పేరు హిజ్కియా అండి, అతనికి మరణకరమైన రోగం కలిగింది. మరణకరమైన రోగం కలిగినప్పుడు ప్రవక్త అయిన యెషయా వచ్చి, హిజ్కియా నువ్వు మరణమవుచున్న బ్రతకవు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పి వెళ్ళిపోయాడండి. ఏమండి, మరణకరమైన రోగం కలిగింది, ప్రవక్త వచ్చాడు, ఏదైనా మంచి వార్త ఏమైనా శుభకరమైన వార్త ఏమైనా చెప్తాడేమో, ఇతను ఆశతో ఇతడు ఎదురు చూస్తే నువ్వు మరణం అవుతున్నావు, నింటిని చక్కబెట్టేసుకోమని చెప్పాడు, బ్రతకవు అని చెప్తున్నాడండి. ఏమండి, ఇటువంటి వ్యాధి కలిగినా రోగం కలిగినా ఆ వ్యాధిగ్రస్తుడికి ఆ రోగికి ఆశ ఇంకా బ్రతకాలి. డాక్టర్ గారు వచ్చారు, ఏం మంచి వార్త చెప్తారు, ఏమండి నువ్వు చచ్చిపోతావు అని చెప్తాను, ఎవరైనా కోరుకుంటారా, నువ్వు బ్రతుకుతావు, నీకు బాగుంటుంది, నువ్వు బాగుపడతావు అని చెప్తారని ఆశిస్తారు. కానీ ఏమండి, ఎవరు చచ్చిపోతావు అని చెప్తారు డాక్టర్ గారు వచ్చి ఇప్పుడు అనుకుంటారా, అనుకోరు. కనుక ఈ మరణకరమైన రోగము ఇజ్గా కలిగినప్పుడు యెషయా వచ్చి ఏదైనా శుభకరమైన వార్త చెప్తారేమో ఆశించుండొచ్చు, కానీ యెషయా చెప్పాడు, నువ్వు మరణం అవుతున్న బ్రతకు కనుక నీ ఇంటిని చక్కబెట్టేసుకోమని చెప్పాడు. దేవునికి బిడ్డలారా, ఇప్పుడు హిజ్కియా జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అతను కలిగిన ఇటువంటి పరిస్థితులలో అతడు గోడతోటి తన ముఖము తిప్పుకుని ప్రార్థన చేస్తున్నాడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మనం చూసినప్పుడు ఈ ప్రార్థన మీరు ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 2వ వచనాన్ని మనం చూద్దాం. అతడు తన ముఖమును 38:2 యెషయా గ్రంథం, అతడు తన ముఖమును గోడతోటి తిప్పుకుని, యెహోవా యెహోవా యథార్థ హృదయుడనై అండ్ సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా అని చెప్తున్నాడు. ఎలా జీవించాడటండి, యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, సమస్తము నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకో, యథార్థ హృదయుడనే. ఎలా జీవించాడటండి హిజ్కియా, ఎలా జీవించాడు, యథార్థ హృదయుడే జీవించాడు. తన యొక్క యథార్థ హృదయముతో అతను జీవించిన జీవితమే దేవుని దృష్టికి ప్రియమైందండి. అతని ప్రార్థనను దేవుడు అంగీకరించడానికి కారణమైంది. ఏది ఈ రోజున నీ జీవితంలో యథార్థత, ప్రార్థనలో యథార్థత, ఆరాధనలో యథార్థత, ప్రకటనలో యథార్థత, ఏది యథార్థత, ఏదండి యథార్థత, ఏది వాస్తవం, ఏది ఒక్కసారి మనం ఆలోచించేయండి, ఏది నిజం, ఏది సత్యమేది నీ జీవితంలో. ఒక ఆమె ప్రార్థన చేస్తున్నారు, ఏమంటే దేవుని సన్నిధానికి వెళ్ళిపోయింది, చక్కగా ముసుగు వేసేసుకుంది, ప్రార్థన చేస్తుంది, తండ్రి దేవా నీకు స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి, ఏవో నేను పాపిని దేవా, నేను దుష్టురాలి ప్రభువా, దుర్మార్గురాలి ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తుంది. దేవునికి బిడ్డలారా ఆలోచించేయండి, ప్రార్థన మొదలుపెట్టింది ఇలా ప్రార్థన చేస్తుంది, దేవానికి స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, నేను దౌర్భాగ్యురాలు తండ్రి, నేను పాపిని తండ్రి అని ప్రార్థన చేస్తుంది. పక్క ఆవిడ ఏం చేస్తుందంటే, అవును తండ్రి అంటుంది. నేను దుర్మార్గురాలు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ఆ పక్కడ అవును తండ్రి అంటుంది. నేను పాపిని ప్రభువా, ఘోరమైన పాపిని ప్రభువా, అవును తండ్రి అని ఆ పక్కవాడు అవును తండ్రి అంటుంది. ఈవిడ అన్న ప్రతి మాటగా పక్కవాడు ఏం చేస్తుంది, అవును తండ్రి అవును తండ్రి అని చెప్తుంది. నేను పాపిని ప్రభువా, అవును తండ్రి అంటుంది ఆవిడ. నేను దుర్మార్గురాలి దుష్టురాలి ప్రభువా, అవును తండ్రి అవును తండ్రి అంటుంది పక్కన. ఈవిడేం చేస్తుందని ప్రార్థన ఆపేసి, ఏమే నేను పాపినా, నా పాపం నువ్వు చూసావా, అవును తండ్రి అంటుంది ఇది అని ఆవిడ మీద దెబ్బలాట పెట్టింది. అంటే ఈవిడ ఎలాగలేదు, ఈవిడ ప్రార్థన ఎలాగలేదు, ఎలాగలేదండి, ఏదో గొప్పకి ఏమండి గారిడీగా వేషధారణ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది. కనుక ఆవిడ ప్రతి మాటకి అవును తండ్రి అవును తండ్రి అనేసరికి ఈవిడ పొడుచుకొచ్చేసి ఆవిడ మీదకు పోట్లాటకి వెళ్ళిపోయింది. మరి దేవుడు వినడా, దేవుడు వినడా, నేను పాపిని అన్నది ఆవిడ అవును తండ్రి అంటే ఈవిడేం చేస్తుందంటే ఆవిడ మీద దెబ్బలాట పెడుతుంది.
అంటే యథార్థమైన మాటలు కాదు అవి మాట్లాడేవి. యథార్థమైన మాటలు కాదు. ఎవరిని మెప్పిస్తావు ఈ మాటలతో? ఎవరిని మెప్పిస్తావు ఈ మాటలతో? కనుక నువ్వు లోకంలో ఎవరినైనా మెప్పించొచ్చేమో కానీ దేవునిని మాత్రము నువ్వు నొప్పిస్తున్నావు, ఆయన మనసును నొప్పిస్తున్నావు. మన వేషధారణ జీవితాలు కాదు, యథార్థమైన జీవితం కావాలి. నీ ప్రార్థనలో యథార్థత ఉండాలి. నువ్వు చేసే సువార్త ప్రకటనలో యథార్థత ఉండాలి. నువ్వు చేసే ఆరాధన యథార్థమైన ఆరాధన ఉండాలి. యథార్థమైన ఆరాధన ఉండాలి. నీ భక్తి యథార్థమైనదిగా ఉండాలి. యథార్థమైనదిగా ఉండాలి. దేవునికి బిడ్డలారా, నీ దేవుడు దృష్టికి అని చెప్పి చెప్పబడిందండి. ఆయన దృష్టికి యథార్థముగా మనము జీవించాలని సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కనుక ఇసుక యథార్థవర్తులు చెప్తున్నాడండి, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటున్నావు. ఏమండి, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నెట్లు జరిగించిన కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇసుక ప్రార్థన చేశాడు. దేవుడు ఇసుక ప్రార్థన విన్నాడు. ఏ ప్రవక్త అయితే వచ్చి చెప్పాడు నువ్వు మరణిస్తావు, ఇల్లు చక్కబెడేసుకోమని చెప్పాడు అదే ప్రవక్త వచ్చి, ఇదిగో దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నువ్వు కన్నీళ్ళు విడిచాడు, దేవుడు చూశాడు, ఇంకొక 15 సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో నీ రాజ్యాన్ని శత్రువు చేతుల నుంచి నిన్ను కాపాడుతున్నాడు, నీ రాజ్యాన్ని నీ ప్రజలను దేవుడు కాపాడుతున్నాడు అని చెప్పాడు అండి. కనుక ఇజ్కియా అతనికి జీవితంలో మరొక 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించబడండి. కారణం ఏంటి తెలుసండి, తన యొక్క యథార్థ హృదయమైన విధానము దేవుని దృష్టికి, తన యథార్థత. కనుక ఒకవేళ తనకి జీవితం యథార్థంగా యథార్థ వర్తనుడిగా అతను జీవించకపోతే, యథార్థ హృదయంతో జీవించకపోతే దేవునికి అతను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించుందిరా? ఒకసారి ఆలోచించేయండి. మనం తప్పిదంగా జీవించి, పొరపాటుగా జీవించి, దేవునికి అసహ్యమైన కార్యాలు చేసి, దేవా ఇదిగో నువ్వు నన్ను అంగీకరిస్తున్నావు, నన్ను కాపాడుతున్నాను, పరిశుద్ధుడిని, నేను యథార్థవంతుడిని అంటే దేవుడికి తెలీదా మన గురించి? ఒకసారి మనం ఆలోచన చేసుకోండి. యథార్థ హృదయాలను బలపరచుడుకు యెహోవా కొన దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. యథార్థ హృదయుడైన యోగుని దేవుడు బలపరిచాడు. యథార్థ హృదయుడైన ఇజ్కియాకి మరొక 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. తన యొక్క వ్యాధిని స్వస్థపరిచాడు దేవుడు. ఈరోజున నా ప్రియ సహోదరి, నీవు నేను కూడా దేవుని దృష్టికి ఎలాగ ఉండాలంటే యథార్థవంతులుగా మనం జీవించాలి. ఏంటి యథార్థత? ఎలాగ మనం దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉండగలం? యోహాను సువార్త 4:24 వచ్చినాను మనం చదివినప్పుడు ఏమండి, ఇదిగో దేవుని యథార్థంగా ఆరాధించేవారు, దేవుని యథార్థంగా ఆరాధించేవారు అని చెప్తున్నాడు అండి. యోహాను సువార్త చదువుదాం 4:24 23:24 వచ్చినాలు మనం చదివినప్పుడు, ప్రభువందు పిల్లారా కొన్ని మాటలు మనం ఇక్కడ చూడగలుగుతున్నామండి. అయితే యథార్థముగా ఆరాధించేవారు. మరి రోజున నీవు యథార్థముగా ఆరాధించేవాడవా కావా? ఒకసారి ఆలోచన చేసుకో. నీవు చేసే ఆరాధన ఎలా ఉండాలంటే యథార్థమైనదిగా ఉండాలి. నీ ప్రార్థన, నీ విశ్వాసమైన జీవితం యథార్థమైనదిగా ఉండాలి. ఏమండి, లేదా అంటే అనేకులు వేషధారణ, ఏమండి నీతి పరిచారకుని వేషం వేసుకున్నారన్నాడండి. నీతి పరిచారకులు కాదు, నీతి పరిచారకుని వేషం వేసుకున్నారు. దొంగ అపోస్తులు అని చెప్తున్నాడండి. దొంగ అపోస్తులు, నీతి పరిచారకుని వేషం వేసుకున్నారు. ఈ రోజున చాలామంది వేషాన్ని వేసుకున్నాం. అదవుతుందండి వేషాలు. ఏం వేషం అంటే క్రైస్తవ వేషం. వేషం కాదు దేవునికి కావాల్సింది, వాస్తవం కావాలి దేవునికి. ఏమండి వాస్తవము కావాలి దేవునికి బిడ్డలారా. ఇక్కడ చెప్తున్నాడండి, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుకునుచున్నాడు. ఎలా కోరుకున్నాడు? ఏమని కోరుకున్నాడు? యథార్థవంతులు కోరుకున్నాడు, యథార్థ ఆరాధన కోరుకున్నాడు దేవుడు. యథార్థ ఆరాధన కోరుకున్నాడు. ఎప్పుడయ్యా నువ్వు చేసే ఆరాధన యథార్థమైన ఆరాధనగా ఉండేది? ఎప్పుడయ్యా నీ యొక్క క్రైస్తవ జీవితము యథార్థమైన జీవితంగా ఉండేది అంటే, ఇదిగో నువ్వు చేసే ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఉన్నప్పుడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు అది యథార్థమైన ఆరాధన అవుతుందండి. ఆత్మతోనూ సత్యముతోనూ బ్రతికినప్పుడు నీ జీవితం యథార్థమైనదిగా దేవుని దృష్టి కనబడుతుంది. ఏ యొక్క ఆరాధనలు అయితే
వాక్యము ఆత్మీయ ఆత్మ సంబంధమైన విధానం ఉండదు, ఆ ఆరాధన వ్యర్థమైన ఆరాధన అయిపోతుంది. మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా బోధించబడినప్పుడు ఆ ఆరాధన వ్యర్థారాధన అయిపోతుంది. మత్తయి సువార్త 15:9 చెప్పబడుతుందండి, వారు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థముగా ఆరాధిస్తావా, యథార్థముగా ఆరాధిస్తావా? యథార్థముగా ఆరాధించేవాడు అయితే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు, వాక్యానుసారంగా ఆరాధించు. ఈ రోజున క్రైస్తవులు ఆరాధించే ఆరాధనలు చాలా ఎలాగ మిళితమైనవి అంటే మనుషులు కల్పించిన పద్ధతులతో మిళితమైనవండి. మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన ఆచారాలు ఈ రోజున క్రైస్తవ సంఘాలు ఏమంటే క్రైస్తవులు అని చెప్పుకునే వారి యొక్క జీవితాల్లో చోటు చేసుకున్నాయి. వారి యొక్క జీవితాలు వ్యర్థమైపోతున్నాయి, వారు చేసే ఆరాధన వ్యర్థమైపోతున్నాయి. కనుక వ్యర్థం అవ్వకుండా, జీవితం వ్యర్థం అవ్వకుండా, మనం చేసే ఆరాధన వ్యర్థం అవ్వకుండా ఉండాలి అంటే ఏదో వాక్య ప్రకారం మనం దేవుని ఆరాధించి వాక్య ప్రకారం మనం జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టివారే కావాలని తండ్రి కోరుకున్నాడు. మరి కోరుకునే వారిని ఆయన బలపరుస్తాడా లేదండి? ఆయన కోరుకున్నట్టు మనం జీవిస్తే మనల్ని బలపరుస్తాడా లేదా? దేవుని చేత నువ్వు బలపరచబడి శాశ్వత లోకానికి నువ్వు నడిపించబడాలి అంటే నువ్వు యథార్థవంతుడవై ఉండాలి దేవుని దృష్టికి. ఏమండి, యథార్థవంతుడైన యోబుని దేవుడు బలపరిచాడు, యథార్థవంతుడైన ఇజ్కియాను దేవుడు బలపరిచాడు. యథార్థవంతుడు అయితే నిన్ను బలపరుస్తాడు, యథార్థవంతుడనైతే దేవుడు నన్ను బలపరుస్తాడు. బలపరచడం ఖాయం. ఏమండి, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. నువ్వు యథార్థముగా జీవిస్తే నిన్ను ఎందుకు విడిచిపెట్టేస్తాడు? నేను యథార్థంగా జీవిస్తే దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు? నాలో యథార్థత లేక కదా నన్ను విడిచిపెట్టేస్తాడు? నీలో యథార్థత లేక కదా నీ విడిచిపెట్టబడుతున్నావు? నీలో యథార్థత కనుకుంటే నవ్వరిని విడిచిపెట్టబడవు. నేను విడిచిపెట్టబడను. దేవుని చేత మనం విడిచిపెట్టబడకుండా ఆయన చేత మనం బలపరచబడాలి. ఆయన వల్ల మనం బలపరచబడితే మనకు జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. కనుక మనం ఈ లోకంలో యథార్థతను విడిచిపెడితే బాగుపడతారు, యథార్థతను విడిచిపెడితే బాగుపడతారేమో లోకంలో ఏమండి అనుకుంటాం అనమాట అండి. నీతిగా న్యాయంగా యథార్థంగా ఉంటే కుదరదురా అనుకుంటారు. కుదురుతుంది, అదే కుదరాలండి. కుదిరేది అదే అదవుతుందండి. దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ఏమండి చట్టంలో, దేవుని యొక్క సముఖంలో దేవుడు కోరుకునేది యథార్థతనే. వ్యర్థతను దేవుడు కోరుకోలేదు. ఈరోజున నీవు నేను దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉండాలి, యథార్థమైన ఆరాధన చేయాలి. యథార్థమైన ఆరాధన ఎలాగంటే ఆత్మతో సత్యముతో, ఆత్మ సంబంధము సత్యం అనగా వాక్యము, వాక్య సంబంధముగా దేవుని ఆరాధించాలి. ఈరోజున చాలా ఆరాధనలు వాక్య సంబంధంగా లేవండి. మనుషులు కల్పించిన పద్ధతులు, తానా అంటే ఇలా తందనా అంటే పరిస్థితులు ఈరోజు నేర్పడిని దయచేసి గమనించండి, వాక్యాన్ని చదవండి, పరిశీలన చేయండి. యథార్థమైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడును గనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుని క్రీస్తు ద్వారా మీరు మమ్మలను ఏర్పాటు చేసుకుని ఏవో తన్ని మీ దృష్టికి యథార్థవంతులుగా జీవించు భాగ్యము క్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు. ఏవో తండ్రి, చదవబడిన వాక్యము, వెత్తబడిన వాక్యం అందరికి జీవితాలలో ఫలభరితంగా ఉండుటకుని కృపణ దయచేయండి. వెత్తబడిన వాక్యము ద్వారా మంచి విషయాలు మీ గ్రంథం నేర్చుకుని ఉండగా తండ్రి ప్రతి ఒక్క హృదయము ఈ యొక్క మాటల చేత బలపరచబడని కృపణ దయచేయండి తండ్రి. తండ్రి, యథార్థవంతుడైన యోగుని నువ్వు బలపరిచావు, ఇజ్కియాను నువ్వు బలపరిచావు. ఈరోజున తండ్రి నేను నా కుటుంబం బలపరచబడాలంటే నీవు కోరినట్లుగా యథార్థంగా నేను జీవించాలి. తను నీవు కోరినట్లుగా యథార్థంగా ఏ కుటుంబం అయితే జీవిస్తారో, ఏ వ్యక్తి అయితే, ఏ సంఘం అయితే ఉంటుందో అటువారిని మీరు దీవించి వారే ఉన్నారనే సత్యాన్ని, మీరు బలపరచు వారే ఉన్నారనే సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కృపను మీకు మాకు ఎల్లప్పుడూ కూడా మాకు అనుగ్రహించండి. నీ వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి. ఎవరెవరు ఏ రీతుల్లో ఈ యొక్క పరిచర్యతో సహకరిస్తున్నారో వారందరిని మీరు దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువుని రక్షకుడైన క్రీస్తు బేరడు మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.